జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నిర్మల్ జిల్లాలో క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ పేర్లతో ప్రజలను మోసం చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లుగా మీడియా సమావేశంలో ఎస్పీ జానకి శర్మల వివరాలు వెల్లడించారు. నిర్మల్ జిల్లాలో 50 కోట్ల వ్యాపారం జరిగినట్లుగా తెలిపారు. మోసపోయిన బాధితులు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదులు చేయొచ్చని తెలియజేశారు. డబ్బులు ఇచ్చినప్పుడు మీకు మొత్తం వాల్యూ కింద వచ్చింది 133. అది క్రిప్టో కరెన్సీ అండ్ బిట్కాయిన్ లో మీకు పెట్టుబడి పెడతాము అనేసి వీళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు. ఇనిషియల్ గా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సంఘ సేవ చేసేవాళ్ళలాగా, అందరికి హెల్ప్ చేసేవాళ్ళలాగా ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు బేసిక్ గా మెయిన్ పర్సన్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని వీళ్ళు చూస్ చేసుకుంటారు. ఎందుకంటే మామూలు జనాలు నమ్ముతారు కదండి, పోలీసులు, తర్వాత టీచర్స్ లేదా ఎస్ఐస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో కొంచెం మిడిల్ ఆఫీసర్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఫస్ట్ బాగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. వీళ్ళు చేశాక వాళ్ళతోటి ఒక హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్స్ అని పెట్టిస్తున్నారు. పెట్టించి నిజంగా మనలో చాలా మందికి చిన్న చిన్న హెల్ప్ చేయాలి ప్రజలకి అనేసి ఒక కోరిక ఉంటుంది. దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుని నిజంగా హెల్ప్ చేసే వాళ్ళలాగా ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాని ద్వారా చిన్న చిన్న హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏమవుతుందంటే వీళ్ళ ఇమేజ్ పెరుగుతుంది. ఎవరైతే అడ్మిన్ ఉన్నారో వాళ్ళు ప్రజలందరికీ హెల్ప్ చేసేవాళ్ళు, వీళ్ళు చాలా మంచివాళ్ళు, ట్రస్ట్ వర్ది పర్సన్ అనేసి ఆ గ్రూప్ లో మెంబర్స్ అందరికి ఒక నమ్మకం ఏర్పడినట్టు వీళ్ళు అది అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ గురించి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఇనిషియల్ గా 50,000, 1 lakh స్టార్ట్ చేసి చాలా మంది 10 lakhs, 20 lakhs కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అయితే 1,14,000 ఇస్తాము అని చెప్పి చాలా మందితో ఇన్వెస్ట్ చేయించారు. మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చింది, మన ఎస్పీ గారు చెప్పినట్టు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ టోటల్ ఈ ఫండ్ అంతా కొంతమంది చేతిలో ఉంది. కంపెనీ మన వెబ్సైట్ లో ఏం చూపిస్తున్నారో అందరికి, అంటే డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ చాలా మంది కొనుక్కున్నారు కాబట్టి ఇది క్రాష్ అయ్యే అవకాశం లేదు అని చూపిస్తున్నారు. కానీ యాక్చువల్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ దగ్గరే ఉంటుంది స్టాక్. అంటే ఈ గ్రూప్స్ లో కూడా వీళ్ళు స్టార్స్ ఇస్తున్నారు. ఎక్కువ మంది 5,000 మందిని పెట్టిన వాళ్ళకి 3 స్టార్, ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టిన వాళ్ళకి 5 స్టార్ ఇస్తారు. ఈ గిఫ్ట్స్ ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తారు. తర్వాత వాళ్ళకి రకరకాల గిఫ్ట్స్, కార్ గిఫ్ట్లు ఇస్తున్నారు. సో అవి మళ్ళీ గ్రూప్ లో పెడుతున్నారు. అరే నేను ఇంతమందిని జాయిన్ చేస్తే నాకు ఈ కార్ గిఫ్ట్ వచ్చింది, మీరు కూడా జాయిన్ చేయండి. ఇది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ అవుతుంది అండ్ చీటింగ్ అవుతుంది, అలాగే వీళ్ళు మోసం చేయడం అవుతుంది. యాక్చువల్ గా బిట్ కాయిన్ లో ప్రతిదీ కూడా ఎలక్ట్రానికల్లీ రికార్డ్ అవుతుంది. కాబట్టి వీళ్ళు నిజంగా అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా అన్న చూస్తే ఎక్కడ కూడా వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేయలేదు, కొన్ని వాళ్ళు వాడుకుంటారు సొంతానికి. సో దిస్ ఈస్ వెరీ బిగ్ చీటింగ్. యాక్చువల్లీ మనము ఇది ఈ కేసు మనము ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల చాలా మందికి మనము ప్రివెంట్ చేయగలిగాము, చాలా పెద్ద ఫ్రాడ్ ప్రివెంట్ చేయగలిగాము. ఇది మార్చ్ లో ఒక హిమాచల్ ప్రదేశ్ లో దగ్గర 2,500 కోట్ల స్కామ్ అయింది. సో చాలా మంది దీంట్లో పెట్టుబడి పెట్టున్నారు కాబట్టి నేను అందరినీ కోరుకుంటున్నాను ఏంటంటే, ఈజీ మనీ కోసం మనం ఆశపడి ఇలాంటి వాటిల్లో పెట్టుబడి పెడితే చాలా వరకు నష్టపోతాము. గవర్నమెంట్ మీరు ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు దానికి ఆర్బీఐ పర్మిషన్ ఉందా లేదా, ఇది ఎన్బిఎఫ్సీనా కాదా అన్నది ఫస్ట్ వెరిఫై చేసుకుని చేసుకోవాలని నేను అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. వచ్చేసి వాళ్ళు సాయిలు, మెయిన్ వచ్చి రాజ్కుమార్ అని ఎక్స్ఆర్బి పర్సన్ అనేది, అండ్ సాయిలు అనే టీచర్ ఉన్నారు. తర్వాత ఇంకా గంగాధర్ అనే ఒక ఎక్సైజ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మహేష్ ఉన్నారు. తర్వాత రాజ్కుమార్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయినారు. సో వీళ్ళందరినీ నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మన ఏఎస్పీ అవినాష్ ఈ కేసు మొత్తం సూపర్వైజ్ చేశారు. లేదా ఎస్ఐస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో కొంచెం మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఫస్ట్ బాగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. వీళ్ళు చేశాక వాళ్ళతోటి ఒక హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్స్ అని పెట్టిస్తున్నారు. పెట్టించి నిజంగా మనలో చాలా మందికి చిన్న చిన్న హెల్ప్ చేయాలి ప్రజలకి అనేసి ఒక కోరిక ఉంటుంది. దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుని
నిజంగా హెల్ప్ చేసే వాళ్ళలాగా ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాని ద్వారా చిన్న చిన్న హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏమవుతుందంటే వీళ్ళ ఇమేజ్ పెరుగుతుంది. ఎవరైతే అడ్మిన్ ఉంటారో వాళ్ళు ప్రజలందరికీ హెల్ప్ చేసేవాళ్ళు, వీళ్ళు చాలా మంచివాళ్ళు, ట్రస్ట్వర్ది పర్సన్ అనేసి ఆ గ్రూప్ లో మెంబర్స్ అందరికీ ఒక నమ్మకం ఏర్పడినప్పుడు వీళ్ళు అది అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ గురించి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఇనిషియల్ గా 50,000, 1,00,000 స్టార్ట్ చేసి చాలా మంది 10,00,000, 20,00,000 కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అయితే 1,14,000 ఇస్తాము అని చెప్పి చాలా మందితో ఇన్వెస్ట్ చేయించారు. మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చింది, మన ఎస్పీ గారు చెప్పినట్టు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ టోటల్ ఫండ్ అంతా కొంతమంది చేతిలో ఉంది. కంపెనీ మన వెబ్సైట్ లో ఏం చూపిస్తున్నారో అందరికి అంటే డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ చాలా మంది కొనుక్కున్నారు కాబట్టి క్రాష్ అయ్యే అవకాశం లేదు అని చూపిస్తున్నారు. కానీ యాక్చువల్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ దగ్గరే ఉంటుంది స్టాక్. అంటే ఈ గ్రూప్స్ లో కూడా వీళ్ళు స్టార్స్ ఇస్తున్నారు. ఎక్కువ మంది 5,000 మందిని పెట్టిన వాళ్ళకి 3 స్టార్లు, ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టిన వాళ్ళకి 5 స్టార్ ఇస్తారు. ఈ గిఫ్ట్స్ ఫ్రీ గిఫ్ట్ గిఫ్ట్స్ ఇస్తారు. తర్వాత వాళ్ళకి రకరకాల గిఫ్ట్స్, కార్ గిఫ్ట్లు ఇస్తున్నారు. సో అవి మళ్ళీ గ్రూప్ లో పెడుతున్నారు. అరే నేను ఇంతమందిని జాయిన్ చేస్తే నాకు కార్ గిఫ్ట్ వచ్చింది, మీరు కూడా జాయిన్ చేయండి. ఇది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ అవుతుంది అండ్ చీటింగ్ అవుతుంది, అలాగే వీళ్ళని మోసం చేయడం అవుతుంది. యాక్చువల్ గా బిట్ కాయిన్ లో ప్రతిదీ కూడా ఎలక్ట్రానికల్లీ రికార్డ్ అవుతుంది. కాబట్టి వీళ్ళు నిజంగా అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా అన్న చూస్తే ఎక్కడ కూడా వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేయలేదు, కొన్ని వాడు వాడుకుంటున్నారు సొంతానికి. సో దిస్ ఈస్ వెరీ బిగ్ చీటింగ్. యాక్చువల్లీ మనము ఇది కేసు మనం ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల చాలా మందికి మనము ప్రివెంట్ చేయగలిగాము, చాలా పెద్ద ఫ్రాడ్ ప్రివెంట్ చేయగలిగాము. ఇది మార్చ్ లో ఒక హిమాచల్ ప్రదేశ్ లో దగ్గర 2,500 కోట్ల స్కామ్ అయింది. సో చాలా మంది దీంట్లో పెట్టుబడి పెట్టున్నారు కాబట్టి నేను అందరినీ కోరుకుంటున్నాను ఏంటంటే ఈజీ మనీ కోసం మనం ఆశపడి ఇట్లాంటి వాటిల్లో పెట్టుబడి పెడితే చాలా వరకు నష్టపడతాము. గవర్నమెంట్ ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు దానికి ఆర్బీఐ పర్మిషన్ ఉందా లేదా, ఇది ఎన్బిఎఫ్సీనా కాదా అన్నది ఫస్ట్ వెరిఫై చేసుకుని చేసుకోవాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. వచ్చేసి వాళ్ళు సాయిలు, మెయిన్ వచ్చి రాజ్ కుమార్ అని ఎక్స్ఆర్బి పర్సన్ అండ్ సాయిలు అనే టీచర్ ఉన్నారు. తర్వాత ఇంకా గంగాధర్ ఒక ఎక్సైజ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మహేష్ ఉన్నారు. తర్వాత రాజ్ కుమార్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయినారు. సో వీళ్ళందరినీ నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మన ఏఎస్పీ అవినాష్ ఈ కేసు మొత్తం సూపర్వైజ్ చేశారు.